हाय अंडी अंदर की नमस्कार नेने इरोजु एग मसाला फ्राई चेस्तुना वाटी कावाल्सिन पदार्थमुलु रेंडु उल्लिपायलु नालुगु पच्चिमिर्ची रेंडु टमाटालु कोंचेम अल्लम वेल्लुल्लि पेस्ट कोंचेम कारं पोड़ी कोंचेम धनियाल पोड़ी बॉयल चेसिन एग्स अंडी कट चेसि पेट्टुकुन्नानु कोंचेम उप्पु कोंचेम पसुपु टेस्ट अनुसारं उप्पंडी कोंचेम आवालु कोंचेम ऑयल अंडी ముందుగా మనం పచ్చిమిర్చి ఆనియన్ ని పేస్ట్ చేసి పెట్టుకున్నామండి పేస్ట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయిలో కొద్దిగా ఆయిల్ పోసాను ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు వేసి ఆవాలు చిటపటలాడిన తర్వాత మనం ముందుగా ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ వేస్తామండి మనం ఇప్పుడు फ्लेम ने सिम लो पेट को वालांडी एंदुकंटे मनम उल्लिपाया पेस्ट वेसाम कदा अदि अडगंटकुंडा माडिपोकुंडा सिम लो पेट्टी मनम फ्राई चेसुकोवाली सिम लो पेट्टी नेनु कोद्दिगा अला फ्राई चेसानु इप्पुडु कोंचेम पसुपु टेस्ट अनुसारम उप्पु वेसानंडी मनमकि पेस्ट दग्गट्टु उप्पु वेसुकोवाली टेस्ट अनुसारम వేసిన తర్వాత బాగా కలిపి కొద్దిగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి అది కూడా బాగా కలిపి మిక్స్ అవ్వాలి అంత బాగా కలిపేసి తర్వాత సిమ్ లో మాత్రం పెట్టాము మన స్టవ్ హై లో పెట్టకండి సిమ్ లోనే పెట్టి మగ్గనేయాలి అలా కొద్ది సేపు అయిన తర్వాత మనం చూడ 2 మినిట్స్ అలా వదిలేసాము ఎందుకంటే ఉల్లిపాయ పేస్ట్ బాగా మగ్గనేయాలి కదా చూడండి ఇలా ఇప్పుడు ఇలా మగ్గిపోయింది ఇలా మగ్గిన తర్వాత మనము టమాటా ముక్కలు వేస్తామండి ఫ్లేమ్ సిమ్ లో పెట్టేసుకోవాలండి హై లో ఉండకూడదు సిమ్ లో పెట్టేశాను అలా ఇప్పుడు టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి పేస్ట్ కొద్దిగా కలిపిన తర్వాత కొంచెం ధనియాల పొడి కొంచెం కారం పొడి వేసానండి ఎందుకంటే ముందుగా మనం పచ్చిమిర్చి వేసుకున్నాము కారం పొడి తక్కువ వేసుకోవాలండి లేకుంటే కారం అవపోతుంది మనము మొత్తం అన్నీ ఇప్పుడు అంత కలపాలి బాగా కలిపి కొంచెం సిమ్ లో పెట్టేసి అలానే 2 మినిట్స్ వదిలేయండి మనకు ఆయిల్ పైకి వచ్చేంత వరకు సిమ్ లో మగ్గించండి చూడండి ఇప్పుడు కల్లి చూసాను కదా ఇప్పుడు మనకు ఆయిల్ పైనకి వచ్చింది వచ్చిన తర్వాత అంతా కదిపేసి ఇప్పుడు ఎగ్స్ వేసుకుందామండి నేను yellow కూడా వేసానండి గుడ్డు లోపల yellow సొన ఉంటుంది కదా అది కూడా వేసాను కట్ చేసి అన్ని వేసిన తర్వాత మసాలా అంతా గుడ్డుకి పట్టాలండి అలా మొత్తం అంతా బాగా నీటుగా కలుపుకోవాలి మసాలా అన్ని గుడ్డుకి పట్టాలి పట్టిన తర్వాత ఇప్పుడు ఒక మనము 1 మినిట్ అలా వదిలేస్తాము ఇది చూడండి ఇప్పుడు బాగా మగ్గిపోయింది కదా బాగా మసాలా అంతా బాగా ఫ్రై అయిపోయింది గుడ్డుకు పట్టేసింది మనకి ఇప్పుడు ఎగ్ ఫ్రై రెడీ అయిపోయిందండి మనం ఒక బౌల్ లోకి తీసుకున్నాము చూడండి ఇప్పుడు బౌల్ లోకి తీసుకున్నాను మనకి ఎగ్ ఫ్రై రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది రోటీలోకి అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థాంక్యూ అండి మీరు ఈ వీడియో చూసినందుకు నమస్కారం